బానే 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 జై జనసేన జై జనసేన సీఎం పోస్టర్ సీఎం పోస్టర్ సీఎం పోస్టర్ సీఎం పోస్టర్ సీఎం పోస్టర్ భయ్యా భయ్యా అరగ లోగా మరి లోగా లోగా మరి భయ్యా లోగా మరి భయ్యా భయ్యా పగిన భయ్యా పోస్టర్ సభకి నమస్కారం. ఒక మాట మాత్రం చెప్పకుండా ఉండలేను, నేను తమ్ముడు నాకు 15 సంవత్సరాల నుంచి పనిచేయడం అంజిబాబు చెప్పుకున్నాను ఇక్కడ విషయం. ఎందుకంటే చిరంజీవి గారు పార్టీ పెట్టకముందు సంవత్సరం నుంచి ఆయన రాజకీయాల్లో రావాలని తిరిగి వెళ్తుంది. అదృష్టమా దురదృష్టమా అయిపోయింది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నచ్చి ఒక ఆడపిల్లని ఈ పార్టీలో చేరాను. కులాలు మతాలు ఎటువంటి పట్టింపు లేదు. ప్రతి ఇంటి ఆడపిల్లలాగా ప్రతి ఇంటికి వెళ్ళి నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేదాకా పోరాడతాను. ఒక ఆడపిల్ల ఈ అవినీతే ఎక్కువ కనపడుతుంది ఇక్కడ. ఒకసారి అవకాశం ఇస్తే ఒక ఆడపిల్లకి ఎట్లా ఉండిద్దో ఒకసారి చూడాలని ఈ ఇసుక మాఫీకి ఈ మట్టి మాఫీ అని అరికడతాను. ప్రతి ఒక్క ఇంటి ఆడపిల్లకి నేను ఒక అండగలాగా వాళ్ళ అమ్మలా ఒక అక్కలా ఉండి నేను ప్రతి ఒక్క ముందుకు ఏ సమస్య వచ్చినా నన్ను పిలిస్తే నేను ఉన్నానని వాళ్ళ ముందు నేను నుంచుంటాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు నేను ఒక నైటే ఒక 24 గంటల్లో ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్పచ్చు. కొన్ని ఊళ్ళో అసలు గుళ్ళే లేవని నాకు చెప్తున్నారు వచ్చి. నేను అదే చెప్తున్నా ప్రతి ఒక్కరికి, మన పవన్ అన్న వస్తాడు, మన గుడి దేవుళ్ళగా అతనే ఇస్తాడు మనకు ఒక దేవుణ్ణి. రోడ్లు కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కటి నేను రోడ్డు వేస్తానికి నేను ముందుకు వస్తాను. దేవుడు ఒకసారే తలుపు కొడతాడు, తాపతాప కలడు. ఆ తలుపు కొట్టినప్పుడు మనం అయిపోయించుకుంటే మనం ఎంతో దానికి ఇలు ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ ఇంటి ఆడపిల్లని ప్రతి ఒక్క ఇంటికి నేను ఒక ఆడపిల్లలాగా వెళ్తున్నాను. ఆ ఇంటి ఆడపిల్లని కులాలు మతాలు ఎటువంటి నాకు పట్టింపు లేవు. ఈ కార్యక్రమానికి మా జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి మాదా రాధా గారు, సయ్యద్ బాబు గారు, మా మిత్రుడు గోవింద్ అని ఆదరవడం జరిగింది. ఈరోజు లక్ష్మీ సాంబ్రాజ్యం గారు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పూర్వపాటు కాన్స్టిట్యూన్సీలో ఉన్న జన సైనికులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే ఉత్సాహం ఎన్నికల వరకు కొనసాగించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి చూపించాలని, అదేవిధంగా 2019 మన పూర్వపాటు కాన్స్టిట్యూన్సీ నుంచి జనసేన అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటూ, ఈరోజు ప్రవేశపెట్టిన ఆదిత్య మనోహర్ గారు ప్రవేశపెట్టిన జనతరంగం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు బెల్లంకొండ మండలంలో తండాల్లో జనతరంగం కార్యక్రమం